కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీద అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటూ ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తూ ఉన్నారు, ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులంతా చందానగర్ పోలీస్ స్టేషన్లో అస్సాం సీఎంపై ఫిర్యాదు చేశారు. నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. 48 గంటల డెడ్ లైన్ కూడా మీరు విధించడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చారా పోలీసులు ఏం చెప్తున్నారు? స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అస్సాం సీఎంగా ఉండి మరి ఇటువంటి వ్యవస్థలు చేస్తుంది మాత్రము అది ఓ పద్ధతి కాదు. మరి ఇట్లా ఈ రకంగా మేము ఎన్నో వందల సంవత్సరాలు మా కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రులు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ చేశారు, కానీ ఇటువంటి వ్యాఖ్యలు మాత్రం ఎప్పుడు ఎవరిని కూడా విమర్శించిన సంగతి మన అందరు తెలిసిన విషయమే. మరి ఈరోజు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి ఇటువంటి చిల్లర చిల్లర మాట్లాడు మరి ఆయనకు సంధ్యుతం అని నిజంగా మరి ఈరోజు మరి 48 గంటల ముందు నుంచి మేము అన్ని మరి తెలంగాణలో మొత్తం 590 పోలీస్ స్టేషన్లలో మరి ఈరోజు రేవంత్ అన్న గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్స్, కాంగ్రెస్ పెద్దలు అందరు కలిసి మరి ఈ పోలీస్ స్టేషన్లలో మరి వాళ్ళ గురించి మరి ఆయనని బడతరపు చేయాలని చెప్పేసి వారి ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పేసి మేము ఒక వినత పత్రం మరి పోలీస్ స్టేషన్లో మేము ఇచ్చినాం. దాని తర్వాత వాళ్ళు ఏ చర్య తీసుకుంటారో మా పెద్దలు చూసుకుంటారు. కానీ ఇటువంటి చిల్లర చిల్లర మాట్లాడు మాత్రము ఆయన ఒక ముఖ్యమంత్రి ఉండి కూడా ఇటువంటి మాట్లాడు అది ఆయనకు మరి ఏందో కానీ చాలా తప్పుడు మాటలు మాట్లాడి ఇక ముందు కూడా ఆయన ఇటువంటి తప్పుడు మాట్లాడితే మరి అస్సాం రాష్ట్రంలో ఉన్న మా కాంగ్రెస్ కార్యకర్తలే మరి ఆయన సరైన గుణపాఠం చెప్తారని చెప్పేసి సభముఖంగా వాళ్లకు తెలుపుకుంటున్నాను. మరి మా వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారు, ఇటువంటి ఎప్పుడు కూడా ఎవరిని మరి బీజేపీ 7-8 సంవత్సరాల మరి ఇటువంటి వార్తలు చేస్తున్నారంటే మరి ఇటువంటి చిల్లర చిల్లరు చేస్తే మానుకోవాలని చెప్పేసి మరి మేము కూడా ఈలలాగా మాట్లాడాలంటే మేము ఒక గుణవంతులము, పద్ధతి గల వాళ్ళము, దేశాన్ని నడిపించే నాయకులు మా వాళ్ళు కాబట్టి చిల్లర చిల్లర మేము మాట్లాడము. మరి వాళ్లకు సరైన గుణపాఠం మా కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తారని చెప్పేసి ముఖం సభముఖంగా తెలుపుకుంటూ. చివరిగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, 48 గంటల తర్వాత ఒకవేళ పోలీసులు కనుక క్రిమినల్ కేసులు పెట్టకపోతే పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు సైతం చేస్తాము, పోలీస్ స్టేషన్లు ముట్టడిస్తామని చెప్పి పిసిసి నుంచి ఒక పిలుపు వచ్చింది. మరి శేర్లింగంపల్లి నాయకులంతా సిద్ధంగా ఉన్నారా 48 గంటల తర్వాత? ఖచ్చితంగా మొత్తం ప్రతి కార్యకర్త ప్రతి పోలీస్ స్టేషన్లో చందనగర్ కానీ ఈ శేరులింగంపల్లిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నా అన్ని పోలీస్ స్టేషన్ల ముందు మరి ధర్నాలు మరి ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళ గిట్ట ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ కేసు బలహించకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ప్రతి పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా కూర్చుంటామని చెప్పేసి మా నాయకులు ఇచ్చిన మరి వాళ్ళ ఆదేశాల ప్రకారంగా మేము తప్పనిసరిగా దాన్ని మూవ్మెంట్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. సో చాలామంది మైనారిటీ నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు, పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు కూడా నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నారు. సార్, ఇలియాస్ షరీఫ్ గారు ఎట్లా చూస్తారు? రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు అనవసరం, రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు, మాతృత్వాన్ని నిందించేలా ఇలాంటి వ్యాఖ్యలను ఎట్లా చూడాలంటారు? ఇది చాలా హేళమైన చర్యగా మేము భావిస్తున్నాము. అదే సందర్భంలో మా పిసిసి ప్రెసిడెంట్ గారు పిలుపు మేరకు ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్లలో మేము ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలని మేము కోరుతున్నాము. ఈ దీని మీద చర్యలు తీసుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తాము. ఇదే ఇందులో మా పెద్దలు చెప్పినట్టు మాకు సంస్కారం ఉన్నది కాబట్టి మేము వాళ్ళను మేము మాట్లాడలేకపోతున్నాము. ప్రజలు వీళ్లకు గుణపాఠం చెప్తారు. అదేవిధంగా నేను ముఖ్యంగా దేశ ప్రధాని గారిని, నరేంద్ర మోదీ గారిని కోరుతున్నాను. ఈ అస్సాం సీఎం ఈయన ఎంత నీచంగా మాట్లాడిండో ఈయనను వెంటనే బర్త్రాఫ్ చేస్తే మీ పెదరికాన్ని, మీ హుందతనాన్ని నిలుపుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి, శేర్లింగంపల్లి నుంచి కోరుతున్నాం. యువ కాంగ్రెస్ నాయకులందరూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీ ఎంపీ రాహుల్ గాంధీ మీద ఇలాంటి వ్యాఖ్యల్ని గతంలో ఎవరు చేయలేదు, ఇప్పుడు అస్సాం సీఎం చేశారు, ఏం చెప్తారు? అస్సాం సీఎంకి ఒకటి హెచ్చరికిస్తున్నాము బాబు, అస్సాం సీఎం నీ స్థాయి ఏందో, నీ సీఎం అనేది ఉంటే నీ స్టేట్కి పెట్టుకో. నువ్వు ఎంతటి వారు అయితే నువ్వు అంత మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ముందు నువ్వు అనుకుంటున్నావు మీ అయ్య కడుగు, మీ తాత కడుగు. అంతటి వారు అయితే మా రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి నీదేంది? నువ్వు ఎంతటి వరివి? ఖబర్దార్, అస్సామీ సీఎం
ఇంకొకసారి ఇట్లాంటి తీవ్రమైన మాటలు కబార్దార్ చివరగా సీఎం కేసీఆర్ చాలా బాధపడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఏంటి సీఎం కేసీఆర్ గారికి ఏమైనా అప్పీల్ చేయబోతూ ఉన్నారు ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో మీరు ఫిర్యాదులు ఇచ్చారు అవి కేసులుగా రావాలంటే ప్రభుత్వం ఆదేశిస్తే అవుతుంది కేసీఆర్ గారికి ఏం చెప్పదలుచుకున్నారు కేసీఆర్ గారికి ఒకటి చెప్తున్నాము కేసీఆర్ గారు మరి మీకు తెలంగాణ ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ మీకు ఆమె కృతజ్ఞత ఉంటే మాత్రం ఏ మాత్రమైన కృతజ్ఞత ఉంటే ఖచ్చితంగా అసమీ సీఎం పైన తీవ్రంగా మీరు కేసు పెట్టి కేసెస్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం వారు నిన్న ఈ సందర్భాన్ని బట్టి ఈ సందర్భం ఏదైతే జరిగిందో ఏదైతే అవమానం జరిగిందో ఏదైతే సీఎం గారు అస్సాం సీఎం గారు హేమంత్ బిస్వా శర్మ గారు మాట్లాడినారో హేయంగా దానికి తను ఒక మానవతా విధంతో ఏమన్నారంటే ఏ నాయక రాజకీయ నాయకుడు కానీ దేశంలో ఎవరు కూడా ఈ విధంగా ఇంత నీచంగా మాట్లాడకూడదు ఆయన అస్సాం సీఎం గారి మాటలను దయచేసి వెనక్కి తీసుకోవాల్సిందిగా చెప్తూ రాహుల్ గాంధీని ఆ విధంగా బాధపరచడం తప్పని అన్నారు దానికి మేమందరం కూడా ఒక మానవతావాదిగా మేము ఆయనను ధన్యవాదాలు తెలిపేస్తూ అభినందిస్తూ అదేవిధంగా మేము ఇప్పుడు ఏదైతే అన్ని పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు పెట్టినామో అదే దాని మీద అదే మానవతా విధంతో ఒక అవమానాన్ని మీరు దాన్ని దహించి అస్సాం సీఎం వరకు భారత ప్రధాని వరకు ఎందుకంటే రాష్ట్రీయత ప్రజాస్వామ్యం మాట్లాడుతూ ఈ ఏడెండ్లలో ఎన్నో అరాచకాలు చేస్తున్న మోడీ గారికి నిజస్వరూపం తెలవాలి వారి కింద చేస్తున్న సీఎంల నిజస్వరూపం తెలవాలి కాబట్టి దయచేసి ఈ మా యొక్క ఈ క్రిమినల్ కేసులను తీసుకొని రిజిస్టర్ చేసుకొని పైకి పంపాల్సిందిగా కోరుతా ఉన్నాం అస్సాంకే సీఎంనే జో అప్ని అవకాత్ సే బడ్కర్ బయాన్ దియా హై రాహుల్ గాంధీ జీ హమారే నేతా హై ఇస్ దేశ్ కే నేతా హై ఏక్ ఐసీ ఫ్యామిలీ సే ఐసీ పరివార్ సే ఆతే హై జిన్కే ఖాన్దాన్ నే कुर्बानियों का बलिदानों का हिस्ट्री में एक चैप्टर खोल के रखा हुआ है ऐसी फैमिली के वंशज राहुल गांधी जी के सम्मान में इस तरह के अपमानजनक शब्द कहना ये कांग्रेस पार्टी का कोई भी कार्यकर्ता बर्दाश्त नहीं करेगा लेकिन हम अहिंसावादी गांधीवादी लोग हैं लिहाजा हम अपनी ज़ुबान ना ही ख़राब करेंगे ना ही अपने हरकतों से कुछ गलत काम करेंगे लेकिन जब तक के ये हेमंत बिस्वा शर्मा अपने आप सार्वजनिक तौर पर सबके सामने माफ़ी नहीं मांगेगा ये आंदोलन रुकने वाला नहीं है यहाँ पर तेलंगाना के इस शेरीलिंगमपल्ली प्रांत के हम कांग्रेस के लीडर हम तमाम हमारी तरफ से एक मैसेज देना चाहते हैं आपके बाप दादा जो कांग्रेस में रह चुके हैं उनसे पूछ लेते बोलने से पहले तो बेहतर होता आइंदा भाजपा के जितने भी नेता हैं उन सब के लिए एक बात है अपनी ज़ुबान खोलने से पहले हिस्ट्री की जानकारी रख लें और अपने ख़त्म होने के बौखलाहट में कुछ भी अनशन ना बोले क्योंकि विनाशकाले विपरीत बुद्धि ये कहावत को सच साबित कर रहे हैं बीजेपी के नायक जो अपनी ज़ुबान दराजी से अपने लेवल को गिरा रहे हैं राजनीति के स्तर को इस तरह से गिराना अच्छी बात नहीं है आने वाले दिनों में देश की जनता देख रही है सब कुछ समझ रही है आपको सबक भी सिखाएगी और आपकी हुकूमत जाने वाली है ఇది ఓవరాల్ గా శేర్లింగంపల్లికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులందరూ ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా అస్సాం సీఎం పై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఆయన ఇక్కడికి తీసుకురావాలి ఆయన ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ డిమాండ్ చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి